గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి. ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో బ్యూటీ కాన్షియస్ పెరిగిపోయింది, కాబట్టి స్కిన్కి సంబంధించి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, హెయిర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీరూప్ హాస్పిటల్స్ నుంచి ఇంటర్నేషనల్ ట్రైన్ కాస్మెటిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఈ జనరేషన్ ఈ ట్రెండ్కి స్కిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కానీ దానికి తగ్గట్టే చాలా ట్రీట్మెంట్స్కి వెళ్తున్నారు. సో ఈ ఎక్కువగా మీ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు చేస్తున్నారు? ఇప్పుడు రెగ్యులర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి డెర్మటాలజీలో చూడడం అనేది వేరే, కానీ ఎక్స్క్లూజివ్ కాస్మెటాలజీ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ ఎక్స్క్లూజివ్ కాస్మెటాలజీ జరుగుతుంది కాబట్టి మేము చూసే లేటెస్ట్ థింగ్స్ ఏంటంటే బాగా యాంటీఏజింగ్ ట్రీట్మెంట్స్ పెరిగిపోయినాయి, అలాగే స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ బాగా పెరిగినాయి. బొటాక్స్ అని, లిప్ ఫిల్లర్స్ అని, చీక్ ఫిల్లర్స్ అని, అలాగే స్కిన్ కొన్నాళ్ళకి లూజ్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి దానికి అసలు పెయిన్ లేకుండా చిన్న లోకల్ ఎనెస్థీషియాతో ఒక డ్రాప్ ఇచ్చి ఒక థ్రెడ్ ద్వారా ఒక నీడిల్తో పాటు థ్రెడ్ పాస్ చేసిన తర్వాత చాప కింద నీళ్ళ స్కిన్లో అలా పాస్ అవుతూ తర్వాత నీడిల్ తీసి పైకి థ్రెడ్ని పుల్ చేయగానే థ్రెడ్ లిఫ్ట్ అండ్ స్కిన్ లిఫ్ట్ అవుతుంది. చాలా ఇక్కడ చాలామందికి ఫోల్డ్స్ వస్తాయి విత్ ఏజ్, కొంచెం లూజ్ అని అవుతుంది, దాన్ని జా లైన్ క్రియేట్ చేయడానికి చక్కని టైట్నింగ్ వస్తుంది. అలాగే ఫేస్లో తెలియని, ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం మనం ఆన్ స్క్రీన్, మన టీవీల్లో కానీ సినిమాల్లో కానీ చాలా హైఫై పార్టీస్లో కూడా స్కిన్స్ అన్నీ మంచి మెరుస్తూ ఉంటాయి. ఇదివరకు మీద చాలా బ్రైట్ అయింది అనుకుంటాం. దట్స్ నాట్ మేకప్, ఇట్స్ నాట్ అసచ్ మేకప్, దట్స్ బికాస్ ఆఫ్ హయాల్ థెరపీ. హయాల్ అంటే మన స్కిన్లో న్యాచురల్గా హైలూరోనిక్ యాసిడ్ జెల్ అని ఉంటుంది, అది ఎప్పుడైతే వయసుతో తగ్గుతుందో, చిన్న వయసుకి వయసు పెరుగుతున్న కొద్ది స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గడం, ఆ టైట్నెస్ తగ్గడంతో ఆ చిన్న చిన్న రింకిల్స్ చిన్న చిన్న డాట్స్లో పడడం వలన ఆటోమేటిక్గా ఆ ఫోల్డ్స్ పడడం ఇవన్నీ నడుస్తుంటాయి, ఇలా జరుగుతుంటుంది. సో హయాల్ థెరపీ అనేది ఫేస్ అంతటికి మైన్యూట్గా డ్రాప్ డ్రాప్స్లో ఇస్తే విదిన్ 1 వీక్ ఆర్స్, అది 1 ఇయర్కి ఒకసారే చేసిన ట్రీట్మెంట్, ఫేస్ అంతా మంచి గ్లో రావచ్చు, ఎవ్రీడే ఏదో ఫేషియల్ చేసుకున్నంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఫేస్. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చినాయి. చాలామంది ఇప్పుడు లిప్ కొంచెం చిన్నగా ఉంది లేదా కొంచెం చిన్న బాసింగ్ కావాలి, లిప్ ఫిల్లర్స్ అవి చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు మెలాస్మా అని చాలా మచ్చలు వస్తుంటాయి, దానికి ట్రీట్మెంటే లేదంటారు. ఒకసారి శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటల్ సెంటర్ అని ఫేస్బుక్ పేజ్ కానీ గూగుల్లో కానీ వెళ్తే బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ చూసినట్లయితే ఆటోమేటిక్గా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ హాస్పిటల్లో మెలాస్మా ఇస్ కంప్లీట్లీ ట్రీటబుల్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ కాస్మెటాలజీ, ఇన్ స్కిన్ కేర్, ఇన్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ అండ్ కాస్మెటాలజీ. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి మనం మాట్లాడుకుందాం. పద్మ ఫ్రమ్ హైదరాబాద్. పద్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే పద్మ గారు, చెప్పండి. నమస్కారం సార్. డాక్టర్ గారు చెప్పండి. నమస్తే. నా రెండు దవడలు జాస్ ఉంటాయి కదా, బాగా లోపలికి వెళ్ళిపోయి, మేబి బికాస్ ఆఫ్ టీత్ అనుకుంటండి. పళ్ళు కొంచెం ఇది అయిపోయి లూజ్ అవడం వల్ల అవ్వచ్చు. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? నా ఏజ్ 52 సార్. యా, సో ఆ ఏజ్ లో ఆటోమేటిక్గా డెంచర్స్ అయ్యి ఇది అవడం. చెప్పండి. అడిగితే ఎక్కడైనా తీసుకుంది సెంటర్, ఇంట్లో అడిగితే ఏమన్నారంటే వాళ్ళు ఏదో ఫిల్లర్స్ వేస్తాం, థ్రెడ్ లిఫ్ట్ చేస్తారన్నారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఫిల్లర్ అయినా ఫ్యాట్ అనేది తీసి ఫిల్ చేస్తారు, కానీ నేను ఫ్యాట్ నమ్మను. యాక్చువల్గా ఏమవుతుందంటే అది ఫ్యాట్ తీసి ఒక చోట 100 సీసీ ఒక చోట 100 సీసీ ఇస్తే ఒక చోట ఒకసారి మెల్ట్ అయ్యి ఒకసారి ఫ్యాట్ నెక్రోసిస్ అయ్యి అక్కడ వూండ్స్ కింద ఫామ్ అయ్యి పస్ రావడం, లేదా ఇన్ఫెక్ట్ అయ్యి గెడ్డల కింద ఫామ్ అవడం, రకరకాలు అవుతాయి. బట్ హైలోనిక్ యాసిడ్ జెల్ ఫిల్లర్స్ అనేవి మన బాడీ యాక్సెప్ట్ చేయగలిగే ఫిల్లర్స్, ఫారిన్ బాడీ రియాక్షన్ లాగా ఏదైనా ప్రాబ్లం రావు. సో అటువంటి వాడినా కూడా పర్మనెంట్ కాదు, ఏదైనా కూడా ఎంత మంచి క్వాలిటీ. ఇప్పుడు శ్రీరూప్లో వాడే అన్ని రెస్ట్లైన్ అని వాడితే కనుక మనకి 18 మంత్స్ మ్యాక్సిమం, 18 మంత్స్ టు 20 మంత్స్ మించి దాని ఎఫెక్ట్ ఉండదు. తర్వాత తగ్గుతూ వస్తుంది, తర్వాత రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక 10 నిమిషాలు అరగంటలో వచ్చి చేసుకుని వెళ్ళిపోయేటువంటి సింపుల్ ప్రొసీజరే. కాకపోతే మీ కంప్లైంట్ ప్రకారం చూస్తే మోస్ట్లీ మీకు డెంచర్స్ అన్ని పోవడం వలన బొగ్గులు లోపల పోయినట్లయితే ఓన్లీ ఫిల్లర్ మీకు హెల్ప్ అవ్వదు. సో మీకు శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీకి అటాచ్ అయ్యి కాస్మెటిక్ డెంటిస్ట్రీ కూడా ఉంది, అక్కడికి వచ్చి ఒకసారి డెంటల్ ఎక్స్పర్ట్స్ని మీరు ఒకసారి కలిస్తే కనుక
ఇంప్లాంట్స్ కానీ నేను పెట్టాలా? టీత్కి టీత్ లేవు కాబట్టి టీత్స్ మళ్ళీ ఓల్డ్ ఏజ్ వచ్చాక ఇంప్లాంట్స్ అన్ని చక్కని డెంచర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత మీకు చక్కని జా లైన్ చక్కని చీక్ లైన్ వచ్చినప్పుడు అప్పుడేమో తక్కువైతే అప్పుడు ఫిల్లర్ ఇవ్వచ్చు. ఓకే, మరో కాలర్ కరణ్ ఫ్రమ్ హైదరాబాద్. కరణ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ కరణ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యాక్చువల్ ఏంటంటే నా హెయిర్ మొత్తం అంటే థిన్ అయిపోయిందండి, ఇప్పుడు వాల్యూమ్ అనేది తగ్గిపోయింది. ఓకే, స్కాల్ప్ బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది అంటే నాకు తెలుస్తుంది అది ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అయిందని. సో బ్యాక్ నుంచి ఫ్రంట్ కు వస్తుంది అంటారా? బ్యాక్ అయితే అది చంద్రాకారంలో ఇలా అది రౌండ్ వస్తుంది కదా, అదే అదే ఆ టైప్ లో అవుతుంది. అంటే నేను యాక్చువల్ గా మీడియా ఫీల్డ్ నుంచే ఉన్నాను. ఓకే, కాకపోతే ఏంటంటే నాకు ఏమైనా బ్యాక్ షాట్స్ పెట్టినప్పుడు స్కాల్స్ కనిపించినట్లు కాబట్టి నేను ఫైబర్ పౌడర్ వాడుతున్నా రైట్ నౌ. ఓకే ఓకే. నా ప్లాన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుందాం అని అనుకుంటున్నా. యాక్చువల్ గా ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? 32 అండి. 32 ఇస్ ఓకే. ఈవెన్ 45-50 ప్లస్ ఇయర్స్ ఓల్డ్ కూడా శ్రీరూప్ కు వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. మేజర్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లో ఉన్న టెక్నిక్స్ లో మేజర్ డిఫరెన్స్ మనకి శ్రీరూప్ కి మిగతా సెంటర్స్ కి తేడా ఏంటంటే ఫోర్త్ జనరేషన్ ఎఫ్ఈ ఎఫ్ఈవీ అని అందరూ చేస్తుంటారు. ఈ ఫోర్త్ జనరేషన్ ఎఫ్ఈలో వాడే పంచ్ స్టెన్సిల్ పెన్సిల్ అంత మైన్యూట్ ఉంటుంది, పెయిన్లెస్ గా లోకల్ ఎనెస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా ఒక 2 స్పాట్స్ లో మాత్రమే ఏదో రెండు గరుడు చేములు కొట్టినట్టు అనిపించే సెన్సేషన్ మాత్రమే ఉన్న తర్వాత స్పర్శ తెలియకుండా ఎటువంటి వూండ్స్ ఫామ్ అవ్వకుండా ఎక్కడ బ్లేడ్ వాడకుండా కుట్లు పడకుండా లేటెస్ట్ మెథడ్లో అడ్వాన్స్డ్గా హెయిర్ని తీయడంతో పాటు ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చెప్పినట్టుగా చిన్న ఏరియా కాబట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ వెరీ సింపుల్. చాలా ఫుల్గా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి సోర్స్ లేని వాళ్ళకి కూడా మేము బియర్డ్ నుంచి బాడీ హెయిర్స్ నుంచి కూడా తీసి ఎక్స్క్లూజివ్గా శ్రీరూప్లో జరుగుతున్న సర్జరీస్ అవి. సో మీరు ఒకసారి స్క్రోలింగ్ అయ్యే నెంబర్స్లో చూసి ఒకసారి నన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి, దెన్ విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ. యా, శ్రీరూప్లో చాలా ట్రీట్మెంట్స్ చేస్తారు. ఫస్ట్ మనము స్కిన్ లిఫ్టింగ్ గురించి ఇందాక మీరు చెప్పారు కదా, థ్రెడ్ తో లిఫ్ట్ చేస్తారు స్కిన్. అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది అవసరము? అండ్ థ్రెడ్ అనేది లోపల ఇన్సర్ట్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం రావా? ఎన్ని రోజుల వరకు టైట్నింగ్ అట్లా ఉంటుంది స్కిన్? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థ్రెడ్స్ ఏంటంటే ఆటోమేటిక్గా థ్రెడ్స్ పాస్ చేసిన తర్వాత నీడిల్తో పాస్ అవుతుంది, నీడిల్లా గుచ్చుకుంటుందేమో అనుకుంటాం. ఏం లేదు, ఒక్క డ్రాప్ లోకలైజ్ ఇచ్చిన తర్వాత స్కిన్ అడుగు నుంచి అలా చాప కింద వెళ్ళి ఎక్కడైతే లిఫ్ట్ కావాలో ఆ ఏరియాలో దాన్ని యాంకర్ చేస్తే అండ్ థ్రెడ్ చూస్తే సాఫీగా నీట్గా కనపడుతుంటుంది బయటికి, కానీ దానికి లోపలికి వెళ్ళాక ఇలా లాగినప్పుడు దానికి ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ ఉంటాయి కనపడకుండా మైక్రోస్కోపిక్గా. అవి స్కిన్ అడుగును బాగా పట్టుకుని పైకి పుల్ చేసినప్పుడు టైట్ అవుతుంది, నీడిల్ బయటకు వచ్చేస్తుంది. ఆ థ్రెడ్ ఆటోమేటిక్గా దాని చుట్టూ కొలాజిన్ ఫామ్ అయిపోయి ఆటోమేటిక్గా బాడీలో అది డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయిన్ టు గివ్ ఏ లిఫ్ట్. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత దానికేంటి ఏదైనా ఒక చిన్ స్ట్రాప్ అని ఏదైనా అది ఆ లిఫ్ట్ హోల్డ్ చేసేలాగా అట్లీస్ట్ 1 మంత్ రెస్ట్ టైంలో వాడుకోవడం, అదే టైంలో యాంటీ ఏజింగ్ క్రీమ్ ఏదైనా వాడుకుంటున్నట్లయితే ఎప్పటికీ ఉంటుంది. ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకుంటున్నారు సాధారణంగా 30 నుంచి పైన. సో 30 ప్లస్ నుంచి పైన అందరూ ఏంటంటే స్కిన్లో చేంజెస్ వస్తుంటాయి, కొంచెం లూజన్ అవుతుంటుంది స్కిన్ వాళ్ళు సాధారణంగా. బట్ సెలబ్రిటీస్లో ఏంటంటే చిన్నగా చిన్న ఫోల్డ్ వచ్చినా కనపడకూడదు, మనకి ఆ స్క్రీన్ మీద హైలైట్ అవుతుంది అనేవాళ్ళు కూడా చేయించుకుంటుంటారు. ఎప్పటి వరకు ఉంటుంది అట్లా టైట్నింగ్? చాలా మందికి ఏంటంటే ఫేస్ వాష్ చేసేటప్పుడు ఒక టవల్తో ఇలా తుడిచేటప్పుడు కిందకు తుడుస్తుంటారు, కొంతమంది ఫేస్ని ఇలా కిందకు అంటుంటారు, స్వెట్ పట్టిన ఇలా కిందకు తుడుస్తారు. అదేంటి, యువర్ పుల్లింగ్ ద స్కిన్ డౌన్. వయస్సుతోనే కొంచెం లూజ్ అయ్యి స్కిన్ కిందకు వచ్చేదాన్ని మనం ఇంకా ఫోర్స్ చేసి కిందకు లాగడం అనేది ఫస్ట్ మిస్టేక్. సో ఇంకొకటి ఏంటంటే ఒకసారి థ్రెడ్స్ మనం వేసిన తర్వాత దానికి కింద ఫ్రిక్షన్ మూమెంట్ లో పుల్లింగ్ మూమెంట్స్ ఉండకుండా ఉంటే కనుక లిఫ్ట్ విల్ మెయింటైన్. ఓకే, మరో కాలర్ రాధాకృష్ణ ఫ్రమ్ వరంగల్. రాధాకృష్ణ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి. నమస్తే రాధాకృష్ణ గారు, చెప్పండి. మా అబ్బాయి 32 ఇయర్స్ ఉందండి, సాఫ్ట్వేర్. ఓకే అండి. అయితే ఫ్రంట్ భాగంలో కొంచెం అక్కడక్కడ కొంచెం గ్యాప్ వచ్చిందండి, ఏంటి హెయిర్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు ఉంటుందో? డెఫినెట్ గా అండి, అది చాలా చిన్న చిన్న ఏరియాస్ అండి రాధాకృష్ణ గారు. టోటల్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఒక సిట్టింగ్ కాకపోతే 2 సిట్టింగ్లు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రెగ్యులర్ గా చాలా కంఫర్టబుల్ గా. ఒకసారి మీరు శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ ఫేస్బుక్ అని ఒక సైట్ ఉంటుంది, లేకపోతే గూగుల్లో కానీ చేస్తే అసలు మా హాస్పిటల్లో జరిగే పేషెంట్స్ కి బిఫోర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ తర్వాత ఎలా ఉంటుంది అని ఒకసారి చూసి, ఎందుకంటే మనం ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ క్రెడెన్షియల్స్ చదవకుండా వెళ్తున్నాం ఈ రోజుల్లో.
సో కాల్డ్ ఈ మధ్యనే మనం చూస్తే సర్వేలో 298 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి, అందులో 256 సెంటర్స్ ఆర్ ఆల్ ఫేక్. వాళ్ళు డాక్టర్స్ కాదు, డాక్టర్స్ కాని వాళ్ళు రన్ చేసిన సెంటర్స్ ఏమన్నాయి. సో ఒకసారి మా సెంటర్ గురించి స్టడీ చేసి అప్పుడు నన్ను కలవాలంటే కలవండి, డెఫినెట్గా అప్పుడు మీ అబ్బాయికి కావాల్సినటువంటిది ద బెస్ట్ మెథడ్లో చేసి పంపిస్తాం. మరో కాలర్ అమర్నాథ్ ఫ్రమ్ మచిలీపట్నం. అమర్నాథ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, హలో చెప్పండి అమర్నాథ్ గారు. నా పేరు అమర్నాథ్ అండి. చెప్పండి అమర్నాథ్ గారు. నాకు మొహం మీద హెయిర్ రావట్లేదండి. మొహం మీద హెయిర్ రావట్లేదా? అంటే ఎక్కడండి? మీసాల దగ్గర, ఐబ్రోస్ దగ్గర? మీ ఏజ్ ఎంతండి? 24 అండి. 24 అంటే మీకు మామూలుగా స్కాల్ప్ మీదని ఐబ్రోస్ బాగానే ఉన్నాయండి? ఐబ్రోస్ అని బాగానే ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మచిలీపట్నం. ఒకటి ఏంటంటే మైల్ స్టోన్స్ ప్రకారం బాడీ మీద రావాల్సిన హెయిర్స్ మిగతా చోట్ల చెస్ట్ మీద కానీ ఇతర ఏరియాల్లో బాగానే వస్తుందా? మీ వాయిస్ వినపడుతుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి. చెస్ట్ మీద బాగానే వస్తుందండి. ఓకే, చెస్ట్ మీద బాగానే వస్తుందంటే మైల్ స్టోన్స్ ప్రకారం, మేల్ హార్మోన్ ప్రకారం హార్మోనల్గా వచ్చే మైల్ స్టోన్స్ బాగానే జరుగుతున్నట్టే. బట్ స్టిల్ కుదిరితే కనుక నేను మంత్లీ వన్స్ భీమవరం వస్తుంటాను, మీకు దగ్గర అవ్వచ్చు, లేదా హైదరాబాద్ ఒకసారి కలవండి. కలిస్తే కనుక ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఓకే, ఒక బ్రేక్ తీసుకుని మరి కొంతమంది కాలర్స్తో మాట్లాడదాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, పద్మశ్రీ గారు. హలో. హలో, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నాకు హుక్కల మీద పిగ్మెంటేషన్ ఉందండి. ఓకే, అది ఎలా పోతుందండి? సో పిగ్మెంటేషన్ అంటే మీకు ఇక్కడ చిన్న 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 బ్రౌనిష్ మచ్చల్లా ముక్కు మీద ఇక్కడ ఉన్నాయమ్మా. అవునండి, ముక్కు మీదను ఇక్కడ సైడ్స్ లో ఉన్నాయండి. సైడ్స్ లో ఉన్నాయి. అది డాక్టర్ గారు, మా కేజీహెచ్ లో డాక్టర్ గారు 4G ఆయింట్మెంట్ రాశారండి, స్కిన్ డాక్టర్ గారు. కానీ లైట్ అవుతున్నాయి కానీ మళ్ళా సన్ స్క్రీమ్ లోషన్స్ అన్ని రాస్తున్నా, మళ్ళా ఎండలో వెళ్తుంటే మళ్ళా వేసుకుని వెళ్ళినా కూడా మళ్ళా వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ అయిపోతుంది కొద్ది కొద్దిగా. అవునండి, పోవట్లేదండి, అసలే పోవట్లేదు. డాక్టర్ ఏమో ఫ్రూట్ జ్యూస్ అన్ని అవి ఇవి తాగమని ఏం చేసినా మళ్ళా వచ్చేస్తున్నాయండి. అదే, దాన్ని మెలాస్మా అంటారమ్మా. ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పాను కదా, మెలాస్మా అంటే తెలుగులో మంగు అంటారు. అది సాధారణంగా ఏంటంటే హార్మోనల్గా ఎప్పుడైనా చిన్న చిన్న తేడాలు జరిగి, ఎప్పుడైనా మిస్క్యారేజ్లు జరిగినా, అబార్షన్స్ జరిగినా, లేదంటే తల్లికి కానీ మేనతలు కానీ ఎవరికైనా స్కిన్లో ఉన్నా, లేదా ఇప్పుడు చాలామంది నేను చూస్తుంది ఏంటంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు చక్కగా బ్యూటీకి సంబంధించిన ఏదైనా ఫేషియల్స్ అవి చేయొచ్చు, కాకుండా గ్లైకోలిక్ ఫేషియల్స్ అని, వైట్నింగ్ ఫేషియల్స్ అని, గోల్డ్ ఫేషియల్స్ వాడుతున్నప్పుడు స్కిన్కి దానికి చేయగానే ఇమీడియట్ గ్లో వస్తుంది. ఆ గ్లోన్ చూస్తున్నాం. తర్వాత మనం ఎండలోకి వెళ్ళినా, పొయ్యి దగ్గర ఆ వేడికి బాగా ఎక్స్పోజ్ అయినా పిగ్మెంటేషన్ వస్తుంది అనేది చాలామంది తెలియట్లేదు. సో అలాంటివి కొన్ని కొన్ని బయట లైట్ అని, వైట్ అని కొన్ని కొన్ని క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో అటువంటివి వాడినప్పుడు కూడా ఏంటంటే స్కిన్ బాగా డెలికేట్ అయిపోయి సన్ పెనిట్రేషన్ బాగుండడం వల్ల మెలాస్మాలు, పిగ్మెంటేషన్స్ వచ్చేస్తున్నాయి. సో బట్ మెలాస్మా గురించి మీకు శ్రీరూప్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తే కనుక అందులో మెలాస్మా కంప్లీట్లీ ట్రీటబుల్ అని, ఒక పేషెంట్కి చాలా ఎక్కువ మెలాస్మా ఉన్నవాళ్ళది కంప్లీట్ క్లియర్ స్కిన్ జస్ట్ విదిన్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్ అయినటువంటి ఫొటోస్ కూడా ఉంటాయి. మీరు అది చూసినట్లయితే మీకు అది మేకప్ ఉందా లేదా, దీని తర్వాత కవర్ చేశారా కూడా తెలుస్తుంది. మేకప్ లేకుండా న్యాచురల్ స్కిన్ రిజల్ట్స్ క్లియర్గా ఉన్నాయనేది ప్రూఫ్స్ అనమాట. సో మెలాస్మాకి ట్రీట్మెంట్ ఉందమ్మా, కాకపోతే 15 డేస్కి ఒకసారి మా దగ్గరికి విజిట్ చేయాల్సిన అవసరం పడచ్చు. డెఫినెట్గా హోమ్ కేర్ ఏం వాడాలి, మెడిసిన్స్ ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతుండొచ్చండి మెలాస్మా ట్రీట్మెంట్? డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ. కొంతమందికి చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి బాగా డార్క్ అయినాయి, బాగా ఎక్కువ ఏరియాస్ ఉండి ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా బటర్ఫ్లై ప్యాటర్న్లో వస్తుంది. సో దానికి టైం ఎక్కువ తీసుకోవచ్చు. మేబీ ఒకసారి 15 డేస్కి ఒకసారి ఒక 5 విజిట్స్ నుంచి 8 విజిట్స్ లోపల కూడా తగ్గిపోతుంది. ఓకే, ఈ స్కిన్కి సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ, అంటే బ్యూటీ కాన్షియస్ ఎక్కువ కాబట్టి చాలా మంది పార్లర్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో ఫేషియల్స్ లాంటివి, థ్రెడ్డింగ్ లాంటివి అలాంటివి చేయించుకోవచ్చా? ఫేషియల్స్ ఇప్పుడు స్టీమ్ పట్టడం మంచిదే, అలాగే ఫ్రూట్ ఫేషియల్స్ మంచిదే. న్యాచురల్ క్లెన్జింగ్ మిల్క్తో పాటు స్టీమ్ పట్టిన తర్వాత ఒక ఫేస్ ప్యాక్స్ లాంటి మంచిదే. కానీ ముల్తాని మిట్టి అని ఒక ప్యాక్ చాలా మంది వాడతారు. ముల్తాని మిట్టిలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. గ్లైకోలిక్ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే ఒక లేయర్ డీపిగ్మెంట్ అయినట్టు అయ్యి డెలికేట్ అవుతుంది. కానీ దాన్ని ఎప్పుడు ఎయిర్ కండిషన్లో ఉండి
అసలు ఎండకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకైతే డెఫినెట్గా చాలా బాగా ట్రీట్ అవుతుంది. కానీ ఎండలోకి వెళ్ళేటట్టే దానికి కరెక్ట్ సన్స్క్రీన్స్, మార్కెట్లో 100 సన్స్క్రీన్లో కరెక్ట్గా పనిచేసి 9వ 10 ఉండొచ్చు. సో అది కరెక్ట్ డాక్టర్ అడ్వైస్ తీసుకుని అవి వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ మధ్య కాలంలో అంటే కాంప్లెక్షన్ కి సంబంధించి కూడా చాలా మంది కేర్ తీసుకుంటున్నారంటే, కొంచెం కలర్ కాంప్లెక్షన్ తక్కువగా ఉన్న వాళ్ళు కలర్ ఫెయిర్నెస్ కోసం అని డిఫరెంట్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు. సో దీనికి కూడా సపరేట్ గా మీ దగ్గర ట్రీట్మెంట్ ఏమైనా వచ్చింది? డెఫినెట్లీ ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసింది గ్లూటాథయోన్ అని వింటున్నాం. గ్లూటాథయోన్ అంటే ఏంటి? మదర్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్ ఏంటి? మన బాడీలోంచి టాక్సిన్స్ తీసేసేది. సో అవి ఇంజెక్షన్ ఫామ్లో కానీ, ట్యాబ్లెట్ ఫామ్లో కానీ, సోప్ ఫామ్లో కానీ, టంగ్ కింద కొట్టే స్ప్రే ఫామ్లో కానీ, సన్స్క్రీన్తో కూడా వస్తున్నాయి. సో వీటికి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉందా అంటే, ఎస్, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఒక్కటే సైడ్ ఎఫెక్ట్. అన్నీ మంచి చేసి మన బాడీలోని టాక్సిన్స్ తీసి, మన ఇమ్యూన్ పవర్ని పెంచి, మెమరీ పవర్ని పెంచి, ఎన్నో రకాలుగా మనకి మేలు చేశాక ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మెలనిన్ అనే పిగ్మెంట్, అంటే మెలనిన్ ఎక్కువ ఉంటే నల్లగా ఉంటారు, మెలనిన్ తక్కువ ఉన్న వాళ్ళు తెల్లగా ఉంటారు. సో మెల్లిన్ పిగ్మెంట్ యూనిఫామ్గా టోటల్ బాడీలో సైడ్ ఎఫెక్ట్ వేరేగా లేకుండా స్కిన్లో ఉన్న మెల్లిన్ తగ్గించడమే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్. అది మనం సేఫ్గా పేషెంట్స్ మీద వాడడం వలన ఆటోమేటిక్గా వాళ్ళ కలర్లో చాలా మార్పు రావడం, పర్మనెంట్గా ఉండడం, టోటల్ బాడీలో స్కిన్ వైట్నింగ్ రావడం అనేది జరుగుద్ది. సోప్స్ కూడా వచ్చినాయి, అవి టెంపరీ పైన పైన వాడతాం, కాంబినేషన్గా ఉండాలి. అంటే కాంబినేషన్లో ఇప్పుడు సోప్ అవ్వచ్చు, వైట్నింగ్ ఇంజెక్షన్ అవ్వచ్చు, వైట్నింగ్ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, దాంట్లో కాంబినేషన్ ఉంటుంది. గ్లూటాథయోన్తో పాటు మన పోమిగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండొచ్చు, వైటమిన్ సి ఉండొచ్చు, ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ ఉండొచ్చు, పిక్నోజినాల్ అని ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు స్కిన్ వైటనింగ్ 100% చేస్తాయి సేఫ్గా. కడుపుతో ఉన్న వాళ్ళు కాకుండా ఫీడింగ్ మదర్స్ అవ్వచ్చు, ఎవరు తీసుకున్నా దానివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు. మీ ఇంటర్నెట్లో మీరు చూస్తే ఎక్కడ తెలుస్తుందో సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్. అంటే కాంప్లెక్షన్ డార్క్ అంటే చాలా, అంటే కొంచెం చాలా మంది చాలా నలుపు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం మంది నార్మల్ గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరికి ఈ ఇంజెక్షన్స్ ఆ టాబ్లెట్స్ అని అవసరం అనేది అది చూసిన తర్వాత ఎన్ని ఇంజెక్షన్స్ వాళ్ళకి అవసరం పడచ్చు, ఏ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ వాళ్ళు వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి అనేది మనం అప్పుడు డిసైడ్ చేయొచ్చు. థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ బట్టి, డార్క్నెస్ ఆఫ్ ద స్కిన్ బట్టి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళని చూసిన తర్వాత మనం ప్లాన్ చేసి చేయొచ్చు. అంటే టోటల్ గా డిఫరెన్స్ తెలుస్తుందా మనకి? డెఫినెట్లీ, అంటే 30-40% అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప, ఒక బ్లాక్ గా ఉన్న నీగ్రో లాంటి వాళ్ళు వైట్ అమెరికన్ లా అవుతారనేది మాత్రం కలే. 40% నుంచి 50% చూడగానే ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ ఏం చేశారు, ఇంత కలర్ పెరిగినట్టు కనపడుతున్నారు, ఇంత షైన్, ద బ్రైట్ గా ఉన్నారు అనేది మాత్రం 100% జరుగుతుంది. డిఫరెన్స్ తెలిసిపోతుంది? తెలుస్తుంది. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది? డిపెండ్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, ఒక 3 ఇంజెక్షన్స్ 4 ఇంజెక్షన్స్ క్రాస్ అయ్యేటప్పటికి ఇది బాడీలోకి మనం ఇచ్చినటువంటి అబ్జార్బ్ అయ్యి అది స్కిన్కి చేరి దాని ఎఫెక్ట్ చూపించడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా అప్పటికి మనం ఎఫెక్ట్ చూడొచ్చు. ఓకే, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు? అన్నీ తినచ్చు. ఎక్కువ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది దానికి రికమెండెడ్ అనమాట. మరో కాలర్ బాల ఫ్రమ్ చెన్నై. బాలగారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే బాలగారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు యాక్చువల్ గా ఏంటంటే నా ఏజ్ వచ్చి 35 సార్. ఓకే. సో నాకు ఫ్రంట్ రెండు సైడ్ లో చూసామంటే కొద్దిగా హెయిర్ ఫాలింగ్ అయిపోయింది సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు 32 కదా? 35 సార్. 35 అంటే 35 మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది 28-29 స్టార్ట్ అయిందండి? అవును సార్. జెనెటికల్ గా మీ ఫాదర్ కానీ మీ మేనమావలకు కానీ తాతగారు రెండు పక్కల తాతగారు ఎవరికైనా ఉందా? లేదు సార్, ఎవరికి లేదు సార్. ఓకే. మామూలుగా జెనెటికల్ గా వచ్చేది 4 జనరేషన్స్ ఎప్పటి నుంచి రావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్ లేట్ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ లో, లైక్ ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్ అంతా ఇంజెక్టెడ్ చికెన్, దానికి హార్మోన్స్ ఇంతవరకు లెగ్ పీస్ ఇంత లావు ఇంతే చూసేవాళ్ళు, ఇప్పుడు ఇంత లావు లెగ్ పీసెస్ చూస్తున్నాం. వై ఇస్ ఇట్? బికాస్ ఇట్స్ ఆల్ ఇంజెక్టెడ్ ఫుడ్. దానివల్ల ఇప్పుడు రకరకాల వ్యాధులు, మేబీ ఆల్సో క్యాన్సర్స్, దాంట్లో ఆర్సెనిక్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్తున్నారు డాక్టర్స్, సైంటిస్ట్. సో అలాంటి ఫుడ్స్ కూడా పెరగడం, స్ట్రెస్ పెరగడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. డెఫినెట్గా విజిబుల్ హెయిర్ ఫాల్ కింద ఉండి ప్యాచెస్లా ఉన్న ఒకవేళ సైడ్స్ అంతా పోయినట్టుంటే దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. హెయిర్ పలచపడుతున్నట్లయితే కనుక నేనైతే పీఆర్పీని సజెస్ట్ చేయట్లేదు, బట్ ట్రిపుల్ స్టెమ్ సెల్ అని, హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని, హెయిర్ పెప్టైడ్స్ అని రకరకాల మోడ్లో వాడడం వలన పలచబడింది, చాలా థిక్గా అవుతున్న రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. కొంతమంది లేడీస్కి ఇక్కడంతా ఊడిపోయి ఇలా సైడ్కి కవర్ చేస్తూ ఉంటారు, థైరాయిడ్ ఉంటుంటుంది,
లేకపోతే పీసీఓడి ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఎక్కువ అవడం వల్ల హెయిర్ ఫాల్ విపరీతంగా ఉండి ప్లస్ ఈ ఐనింగ్ జరుగుతుంది. ఐనింగ్ వల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ జరుగుద్ది. స్పాస్లో ఐనింగ్ చేద్దాం, స్ట్రైట్నింగ్ చేద్దాం అంటారు, దానివల్ల విపరీతమైన హెయిర్ ఫాల్తో పాటు లేకపోతే హెయిర్ గ్రే అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వీఆర్ సీయింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రిజల్ట్స్ అన్నమాట. సో ఒకసారి పేషెంట్ చూసిన తర్వాత దెన్ వీ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ బి డన్. ఓకే, మెయిల్లో మాట్లాడుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే కొంతమందికి మొత్తం ఉండదు, వెనకాల కూడా ఉండదు హెయిర్ అనేది. సో మరి వాళ్ళకి ఎట్లా చేస్తారు? యా, ఇప్పుడు ఎవరికైనా పూర్తిగా బట్టతలు వచ్చిన తర్వాత ఈ సైడ్స్లో ఈ బ్యాక్లో మిగిలిపోయిన దాన్నే పర్మనెంట్ జోన్ అంటారు. సో పర్మనెంట్ జోన్ అనేది వాళ్ళకి బాగా లేకపోతే అప్పుడు గెడ్డ నుంచి కానీ ప్లస్ అది కూడా తక్కువ ఉంటే బాడీ హెయిర్స్ బాగుంటే బాడీ హెయిర్స్ కూడా తీసుకుని పెట్టడం అనేది ఎక్స్క్లూజివ్ స్పెషాలిటీ ఆఫ్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ. ఇక్కడ బాగుంది, ఇక్కడి నుంచి తీసి ఎలాగో పెట్టేస్తాం, ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడి నుంచి ప్లస్ బియర్డ్ కూడా తీసుకుని రెండూ కలిపి అక్కడ పెడతాయి. అది పర్మనెంట్గా కట్ చేసుకోవచ్చు, న్యాచురల్గా పెరుగుతూనే ఉంటాయి. వయసుతో నా తెల్ల పెడితే రంగు వేసుకోవచ్చు. దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. మామూలుగా అందరూ వెనక నుంచి తీసి పెట్టడం అనేది ఎవరైనా చేస్తుంటారు, బట్ అక్కడి నుంచి కాకుండా స్కిల్ఫుల్గా మచ్చపడకుండా స్కార్ కనపడకుండా కింద బియర్డ్ నుంచి అలాగే బాడీ హెయిర్ బాగుంటే బాడీ హెయిర్ తీసి పెట్టడం అనేది ఎక్స్క్లూజివిటీ ఆఫ్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ. ఓకే, అంటే మామూలుగా బ్యాక్ సైడ్ హెయిర్ తీసినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ ఉంటుందో బాడీ మీద తీసినప్పుడు కూడా అలాగే ఉంటుందా? సేమ్ థింగ్, అంత మైన్యూట్ పంచ్ ఉంటుంది, పంచెస్ చేంజ్ అవుతాయి అంతే. బియర్డ్ మీద తీసేటప్పుడు కానీ బాడీ మీద తీసేటప్పుడు ఆ టెక్నిక్ దాన్ని తీసే విధానం మారుతుంది తప్ప చిన్న చిన్న మైన్యూట్ పిన్ హోల్స్ సెకండ్ డే కల్లా క్లోజ్ అయిపోతాయి, వూండ్స్ ఏం ఫామ్ అవ్వు. ఒకటి రోజే డ్రెస్సింగ్ ఉంటుంది, తర్వాత డ్రెస్సింగ్ కూడా ఉండదు. హాస్పిటల్లో ఎవరు వచ్చారంటే నైట్కి వెళ్ళిపోతారు, నెక్స్ట్ డే ఒకసారి చూసాక డ్రెస్సింగ్ తీసాక క్లీనప్ అయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ తలస్నానం చేస్తారు. శ్రీరూప్ పేషెంట్స్ చెయ్యాలి మెడికేటెడ్ షాంపూతో రోజుకు 2 సార్లు. సో 14th డే కల్లా స్కాబ్స్లో పొట్టులా ఉంటాయి, రాలిపోయిన తర్వాత గుండి చేసుకున్న 2 వారాలకి హెయిర్ ఎలా పెరుగుతున్నట్టు కనపడుతుంది అలా పెరుగుతూనే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 మంత్స్, 20 ఏళ్ళలో ఉన్న వాళ్ళకి, 30s లో ఉన్న వాళ్ళకి అరౌండ్ 9 మంత్స్, 40s లో ఉన్న అరౌండ్ 11-12 మంత్స్కి టోటల్ రిజల్ట్ వచ్చేస్తుంది. 7th మంత్ ఫస్ట్ కటింగ్ చేసుకోవచ్చు. అయితే సినిమాకి స్టైల్స్ కూడా మారిపోతూ ఉంటాయి, కొంతమందికి బియర్డ్ ఉండని వాళ్ళకి కూడా ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బియర్డ్ కావాలనుకునే వాళ్ళకి కూడా మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యా, ఇప్పుడు సేమ్ థింగ్, మళ్ళీ గూగుల్లో కానీ శ్రీరూప్ ఫేస్బుక్ చూస్తే ఒక అబ్బాయి గెడ్డం లేదు, గెడ్డం చాలా తక్కువ ఉంది, సో గెడ్డం కావాలి. సో అప్పుడు దాని ఒక న్యాచురల్ గుండీలో ఒక డిజైన్ చేసి ఫ్రంట్ నుంచి కానీ అలాగే సైడ్స్ నుంచి కానీ అతను ఓన్ హెయిర్స్నే స్కాల్ప్ నుంచి తీసి పర్ఫెక్ట్ డైరెక్షన్లో అటు ఇటు వంకర లేకుండా నించోలు లేకోకుండా పర్ఫెక్ట్ డైరెక్షన్లో స్కిల్ఫుల్గా చేసింది శ్రీరూప్ కాస్మెటిక్స్లో చాలా రెగ్యులర్గా జరుగుతుంది. మరి అవి పెరుగుతాయా నార్మల్? న్యాచురల్గా పెరుగుతాయి, న్యాచురల్గా ట్రిమ్ చేసుకోవచ్చు, న్యాచురల్ కట్ చేసుకోవచ్చు, వెరీ న్యాచురల్ అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో శ్రీరూప్లో తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, చూస్తూనే ఉండండి టీవీ 5.